నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను చందన. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సవాళ్లను అవకాశాలుగా మలుచుకుంటూ రక్షణ సాంకేతిక రంగాల్లో భారత్ బలోపేతమవుతోందన్న ప్రధాని, స్థానిక ఉత్పత్తుల వాడకానికి దేశ ప్రజలు మొగ్గు చూపాలని మోదీ విజ్ఞప్తి. సరిహద్దుల్లో చైనా దూకుడుకు ధీటుగా బదిలిచ్చామన్న ప్రధాని మోదీ, రెచ్చగొట్టే వారికి ఎలా జవాబివ్వాలో భారత్ కు బాగా తెలుసని స్పష్టీకరణ. పీవీ మన తెలంగాణ టీవీ అని కితాబిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని ప్రధానికి లేఖ. కరోనా కట్టడికి వ్యూహం ఖరారు చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం. జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ విధింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. దేశంలో కరోనా రికవరీ రేటు 59% చేరిక. కొత్తగా 19,906 పాజిటివ్ కేసులు, 410 మరణాలు నమోదు. ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. కరోనా మహమ్మారి కట్టడి, సైనికుల బలిదానాలు, రక్షణ రంగం, దేశీయ ఉత్పత్తుల వాడకం, దేశ సమైక్యత, వర్షాకాలంతో పాటు దివంగత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు శతజయంతి ఉత్సవాలు తదితర అంశాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. నమస్కార్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2020 సంవత్సరం బాగాలేదన్న ప్రస్తావన జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కష్టాలు వస్తూ ఉంటాయి, ముప్పులు చుట్టుముడుతూనే ఉన్నాయని అంత మాత్రాన చెడు సంవత్సరం అనుకోవడం సబబు కాదన్నారు. కష్టాలను అధిగమిస్తూ 130 కోట్ల మంది భారతీయులు ముందుకు సాగితే ఈ సంవత్సరం కూడా మంచి సంవత్సరంగా మారుతుందన్నారు. नंबर कम ज्यादा होने से वो साल खराब नहीं हो जाता. भारत का इतिहास ही आपदाओं और चुनौतियों पर जीत हासिल कर और ज्यादा निखर कर निकलने का रहा है. इन सारे संकटों के बीच आगे बढ़ते ही रहना है. आप भी इसी विचार से आगे बढ़ेंगे, 130 करोड़ देशवासी आगे बढ़ेंगे, तो यही साल देश के लिए నయ కీర్తిమాన్ బనానే వాలా సాల్ సాబిత్ హోగా. ప్రస్తుత క్లిష్ట సమయంలో భారతదేశం యావత్ ప్రపంచానికి అందించిన సహాయ సహకారాలు శాంతి అభివృద్ధి విషయాల్లో మన దేశ పాత్రను పటిష్టం చేశాయని మోదీ అన్నారు. మేరే ప్యారే దేశవాసియో, సంకట్ చాహే జితనా భీ బడా హో, భారత్ కే సంస్కార్ నిస్వార్థ భావ సే సేవా కీ ప్రేరణా దేతే హై. భారత్ నే జిస్ తరహ मुश्किल समय में दुनिया की मदद की, उसने आज शांति और विकास में भारत की भूमिका को और मजबूत किया है. भारत देशम स्नेहानिकी विलव इवडम तो पाटू गुडलूरु में वारिकी तगिन गुणपाठम चेप्पडम कूडा तेलुसननी मोदी स्पष्टम चेसारु. लद्दाख में भारत की भूमि पर आंख उठाकर देखने वालों को करारा जवाब मिला है. भारत మిత్రతా నిభానా జాంతా హై తో ఆంఖ్ మే ఆంఖ్ డాల్కర్ దేఖ్నా ఔర్ ఉచిత్ జవాబ్ దేనా భీ జాంతా హై. దేశం కోసం మన సైనికులు ప్రాణాలు బలిదానం చేసిన సంకల్పాన్ని మన జీవిత లక్ష్యంగా ప్రతి పౌరుడు మలుచుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. లద్దాఖ్ మే హమారే జో వీర్ జవాన్ షహీద్ హుయే హై ఉన్కే శౌర్య కో పూరా దేశ్ నమన్ కర్ రహా హై, శ్రద్ధాంజలి దే రహా హై. पूरा देश उनका कृतज्ञ है. इन परिजनों का त्याग पूजनीय है. भारत माता की रक्षा के जिस संकल्प से हमारे जवानों ने बलिदान दिया है, उसी संकल्प को हमें भी जीवन का ध्येय बनाना है, हर देशवासी को बनाना है. రక్షణ సాంకేతిక రంగాల్లో భారతదేశం నిరంతర ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఆత్మనిర్భరత్వం వైపు అడుగులు వేస్తోందని ప్రధాని అన్నారు. ఆజ్ డిఫెన్స్ సెక్టర్ మే టెక్నాలజీ కే క్షేత్ర మే భారత్ ఆగే బడ్నే కా నిరంతర ప్రయాస్ కర్ రహా హై. భారత్ ఆత్మనిర్భరతా కే తరఫ్ కదమ్ బఢా రహా హై. లాక్డౌన్ సమయంలో కంటే ఎక్కువగా అన్లాక్ సమయంలోనే మనం ఎంతో జాగ్రత్త వహించాలని మోదీ కోరారు.
స్వీయ జాగ్రత్తలే మనల్ని కరోనా నుంచి కాపాడుతుందని ప్రధాని తెలిపారు. లాక్డౌన్ సే జ్యాదా సతర్కత హమే అన్లాక్ కే దౌరాన్ బర్తనీ హై. ఆప్కి సతర్కత హీ ఆప్కో కరోనా సే బచాయేగీ. ఇస్ బాత్ కో హమేషా యాద్ రఖియే కి అగర్ ఆప్ మాస్క్ నహీ పహన్తే హై, దో గజ్ కీ దూరీ కా పాలన్ నహీ కర్తే హై, యా ఫిర్ दूसरी जरूरी सावधानियां नहीं बरतते हैं, तो आप अपने साथ साथ दूसरों को भी जोखिम में डाल रहे हैं. कोरोना वायरस मन जीवन पद्धतुल्लो एन्नो मार्पुलनु तीसुकोच्चिंदनि प्रधानी अन्नारु. ప్రస్తుతం కరోనా కష్టకాలంలో మన దేశానికి చెందిన అల్లం పసుపుతో పాటు ఇతర మసాలా దినుసుల వాడకం ఆసియా ఖండంలోనే కాకుండా అమెరికాలో కూడా పెరిగిందన్నారు. కరోనా వైరస్ ని నిశ్చిత రూపసే हमारे जीवन जीने के तरीकों में बदलाव ला दिया है. इम्यूनिटी बढ़ाने वाली इन चीजों का संबंध हमारे देश से है. हमें इनकी खासियत विश्व के लोगों को ऐसी सहज और सरल भाषा में बतानी चाहिए जिसे वे आसानी से समझ सकें और हम एक हेल्दियर प्लेनेट बनाने में अपना योगदान दे सकें. మన దేశంలో వారసత్వంగా సంక్రమించిన సంప్రదాయ సిద్ధమైన ఎన్నో ఆటలు ఉన్నాయని, అందులో వామనగుంటలు, పాము నిచ్చెన వంటి ఆటలు ప్రపంచమంతా విస్తరిస్తున్నాయని ప్రధాని తెలిపారు. సాథియో, హమారే దేశ్ మే పారంపారిక్ ఖేలో కి బహుత్ సమృద్ధ విరాసత్ రహీ హై. జైసే ఆప్నే ఖేల్ కా నామ్ సునా హోగా, పచ్చీసీ. సాథియో, ఆజ్ హర్ బచ్చా సాంప్ సీడీ కే ఖేల్ కే బారే మే జాన్తా హై. लेकिन क्या आपको पता है कि यह भी एक भारतीय पारंपरिक गेम का ही रूप है. ఈ వర్షాకాలంలో ప్రకృతి పరిరక్షణ కోసం ప్రతి పౌరుడు పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతి ఏక తరహ సే బారిష్ కే సమయ ఉన్కి భర్పాయి కర్తీ హై, రీఫిలింగ్ కర్తీ హై. లేకిన్ ఈ రీఫిలింగ్ తభీ హో సక్తీ హై జబ్ హమ్ భీ ఇస్మే అప్నీ ధర్తీ మా కా సాథ్ దే, అప్నా దాయిత్వ నిభాయే. हमारे द्वारा किया गया थोड़ा सा प्रयास प्रकृति को, पर्यावरण को बहुत मदद करता है. साथियों, इस बरसात में प्रकृति की रक्षा के लिए, पर्यावरण की रक्षा के लिए हमें भी कुछ इसी तरह सोचने की, कुछ करने की पहल करनी चाहिए. दिवंगत माजी प्रधानमंत्री पीवी नरसिंहराव शत जयंती उत्सव देशव्याप्त घन प्रारंभमी प्रधानी अन्नारु. ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చి అసామాన్యంగా ఎదిగిన పివి నరసింహారావు నాయకత్వ లక్షణాలు చిరస్మరణీయమని ప్రధాని కొనియాడారు. చోటి ఉమర్ సేహీ శ్రీమాన్ నరసింహారావు అన్యాయకి ఖిలాఫ్ ఆవాజ్ ఉఠానే మే ఆగే థే. అప్నీ ఆవాజ్ బులంద్ కర్నే మే కోయి కోర్ కసర్ బాకీ నహీ ఛోడ్తే థే. నరసింహారావు జీ ఇతిహాస్ కో భీ బహుత్ అచ్చీ తరహ్ సమజ్తే థే. బహుత్ హీ సాధారణ పృష్ఠభూమి సే ఉఠకర్ ఉన్కా ఆగే బఢ్నా, शिक्षा पर उनका जोर, सीखने की उनकी प्रवृत्ति और इन सब के साथ उनकी नेतृत्व क्षमता, सब कुछ स्मरणीय है. मेरा आग्रह है कि नरसिम्हा राव जी के जन्म शताब्दी वर्ष में आम सभी लोग उनके जीवन और विचारों के बारे में ज्यादा से ज्यादा जानने का प्रयास करें. मैं एक बार फिर उन्हें अपनी श्रद्धांजलि अर्पित करता हूँ. ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సూచించారు. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. విద్యారంగంలో పివి నరసింహారావు తెచ్చిన సంస్కరణలు విప్లవాత్మకమని, హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక సెంట్రల్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టాలనేది తెలంగాణ ప్రజల డిమాండ్ అని ఆ లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. కుదేలైపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను 1991లో సంస్కరణలు చేపట్టి గాడిలో పెట్టిన మాజీ ప్రధాని పివి శతజయంతి ఉత్సవాలను ఇవాటి నుండి జరుపుతున్నట్లు లేఖలో తెలిపారు. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు నిరంతర సంస్కరణశీలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో పివి శతజయంతి ఉత్సవాలు నగరంలోని నెక్లెస్ రోడ్లో గల పివి జ్ఞానభూమిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ముందుగా పివి చిత్రపట్నం వద్ద కేసీఆర్ పుష్పాంజలి ఘటించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, టీపీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెరాస పార్లమెంటరీ పక్ష నేత కేశవరావు, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పివి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం భజన సంకీర్తనలు, సర్వమత ప్రార్థనలు జరిగాయి.
నరసింహారావు గారు ఇది అది అని చెప్పడానికి కొంత సాహసం కావాలి ఎందుకంటే ఆయన ఏది కాదో చెప్పలేని పరిస్థితి ఒక మాటలో నర్చల్లో చెప్పానంటే 360 డిగ్రీస్ పర్సనాలిటీ పివి నరసింహారావు అంత అద్భుతమైనటువంటి వ్యక్తి బహుముఖీనమైనటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం పివి గారికి आये व्यक्तित्व पटिम आयन का आयने सृष्टि गरीम मन वर्णचा की मटल चालू आये वास्तव में चेपाले रकर रासा रकर व्यक्त गोप संस्कशी निरंतर संस्कशी भयपड़ता चाल मंदिर चेस्ते वे विमर्श तट भयपड़ता का संस्करण अभिलाष लक्ष्य ఏమిటి అనే దానికి నిలువెత్తు రూపం మన పివి గారు ఎక్కడ ఏ రంగంలో ఆయన పెడితే ఆ రంగంలో ఒక సంస్కరణ దేవతమే అంటే విద్యా శాఖ పేరును హెచ్ఆర్డీగా మార్చాలని ప్రతిపాదించిన వ్యక్తి కూడా పివి గారే ఇది హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ అనే శాఖ అని పేరు పెట్టాలా దిస్ ఇస్ నాట్ మియర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని వాదించి అప్పటి ప్రధానమంత్రి గారిని ఒప్పించి ఆ పేరు పెట్టిన వ్యక్తి కూడా పివి నరసింహారావు గారే ఆ శాఖ అధిపతిగా మంత్రి కూడా పనిచేసిన వ్యక్తి గారే అక్కడ ఆ వారి మనసులో ఉంది కాబట్టి నిరంతర సంస్కరణశీలి కాబట్టి మళ్ళీ దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలలకు శ్రీకారం చుట్టారు మనకందరికీ తెలుసు ఎక్కడ పోయినా దేశంలో ఈ రోజు కనపడతది అది కూడా పివి గారి కంట్రిబ్యూషన్ ఇట్లా అనేకమైనటువంటి సంస్కరణలు జైల శాఖ అప్పగించినారు ఆయన ఒక సందర్భంలో ఓపెన్ జైల్ కాన్సెప్ట్ ఇచ్చినారు కానీ ఏ స్థాయిలో ఉన్న ఈ పదవులు ఉన్నా ఒకప్పుడు ఒక మిత్రుడు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా మీరు కొద్దిగా క్రిటికల్ అయినారు ఈసారి మీకు విద్యాశాఖ ఇచ్చేటట్లేదంటే పర్వాలేదు నాకు మత్స్యశాఖ ఇచ్చినా అక్కడ కూడా రిఫార్మ్ చేస్తా అని చెప్పినాడు ఆయన అంత రసజ్ఞత ఉన్న వ్యక్తి సమాధానం గొప్పగా ధాటిగా చెప్పగలిగినటువంటి వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వ పటిమ స్ట్రాంగ్ ఇండివిజువాలిటీ ఇవి గారు జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని 3-4 రోజుల్లో ఖరారు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొద్ది రోజుల పాటు తిరిగి లాక్ డౌన్ విధించాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఈ రోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు ఈటెల రాజేందర్, కె తారక రామారావు, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, వైద్యశాఖ అధికారులు హాజరయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి, దాని నివారణకు తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితిని మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రికి వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజురోజుకు కరోనా కేసులు ఎక్కువవుతుండటంతో మళ్లీ లాక్డౌన్ విధించాలని ప్రతిపాదనలు వస్తున్నాయని కేసీఆర్ చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ విధించాలని నిర్ణయించుకుంటే అనేక అంశాలు పరిగణలోనికి తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. లాక్డౌన్ విధిస్తే కట్టుదిట్టంగా సంపూర్ణంగా అమలు చేయాల్సి ఉంటుంది. నిత్యావసర సరుకులు కొనుగోళ్లు చేసుకోవడానికి వీలుగా 1-2 గంటలు మాత్రమే సడలింపిచ్చి రోజంతా కర్ఫ్యూ విధించాల్సి ఉంటుంది. విమానాలు, రైళ్ల రాకపోకలను ఆపాల్సి ఉంటుంది. ప్రభుత్వపరంగా అన్ని సిద్దం చేయాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలను లోతుగా పరిశీలించి అవసరమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని కేసీఆర్ వివరించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందం హైదరాబాద్కు చేరుకుంది. ఈ పర్యటనలో కేంద్ర బృందం కరోనా చికిత్స అందిస్తున్న ఆసుపత్రులను సందర్శించనుంది. రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యల పర్యవేక్షణ, వివిధ ఆసుపత్రుల ల్యాబ్ల పరిశీలన చేయనుంది. సోమవారం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ఏదైనా కంటైన్మెంట్ జోన్లో పర్యటిస్తుంది. అక్కడి నుండి నేరుగా బీఆర్కే భవన్లోని రాష్ట సచివాలయానికి చేరుకుని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర బృందం భేటీ కానుంది. సాయంత్రం గాంధీ ఆసుపత్రిని సందర్శిస్తారు. ఆ తర్వాత గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రికి కేంద్ర బృందం సభ్యులు వెళ్తారు. dedicated for the area for the construction of the point 3 whatever you want.
తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య సేవలు అందించేందుకు సిద్దంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రేపటి నుండి ఐపీ సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు. బీఆర్కే భవన్లో కోవిడ్-19 నిపుణుల కమిటీతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టిమ్స్లో ఐపీ సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తయిందన్నారు. మొత్తం 499 పోస్టులకు 13,000 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో అర్హులను నిబంధనలకు అనుగుణంగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ప్రైవేట్ ల్యాబ్ల పనితీరుపై నిపుణుల కమిటీ చేసిన తనిఖీల్లో మార్గదర్శకాలు పాటించని వాటిని గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రైవేట్ ల్యాబ్ పోర్టల్లో అప్లోడ్ చేస్తున్న పరీక్షల సంఖ్య, పాజిటివ్ కేసుల సంఖ్యలో ఉన్న అవకతవకలపై కమిటీ విస్తృతంగా పరిశీలన చేస్తోందని పేర్కొన్నారు. కొన్ని ల్యాబ్లలో 70% కేసులు పాజిటివ్ రావటంపై కమిటీ సునిశితంగా పరిశీలన చేయనుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పివి నరసింహరావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మంత్రి సబిత ఇంద్రారెడ్డి పివి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కలెక్టర్తో పాటు ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. తెలంగాణ నుండి దేశ అత్యున్నత పీఠం అధిరోహించిన పివి నవభారతానికి దిక్సూచి లాంటివారని మంత్రి అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాజీ ప్రధాని పివి నరసింహరావు శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హన్మకొండలోని ఆయన విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, బండ ప్రకాష్, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు హన్మంతు, హరిత, నగర పోలీస్ కమిషనర్ రవీందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ పివి నరసింహరావు తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోయాయని అన్నారు. పివిని గౌరవించేలా శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ అభినందనీయులని అన్నారు. అప్పుడు దేశంలో అల్లకల్లోలం, ఇక్కడ శాంతి లేకుంటే మన బంగారం అంత బయటికి పోయింది. లేదు, పైసలు లేవు. మరి అదే కాకుండా బ్యాంకులలో కూడా డబ్బు లేదు, ఆర్ఎన్ మనీ అసలుకే లేదు. మరి ఇంకా ఇంతనే ఈ యొక్క దేశ పరిస్థితి చాలా విధంగా అస్తవ్యస్తంగా ఉన్న సమయంలో మరి పివి నరసింహరావు గారు ఈ యొక్క దేశానికి ప్రధానమంత్రిగా గొప్ప కార్యక్రమాలు చేయడం జరిగింది. మళ్లీ మన బ్యాంకులు సమృద్దిగా డబ్బు బయటకు వెళ్ళి వచ్చినాయి. మన బంగారం మనకు వచ్చింది, మన దగ్గర ఎకానమీ పెరిగింది. అది కాకుండా బిజినెస్ హౌసెస్ కూడా చాలా సక్సెస్ఫుల్ ఉండే అంతకుముందు ఒక ఫైల్ పర్టిక్యులర్ తిరిగేది. మరి పివి నరసింహరావు వచ్చిన తర్వాత ఫైల్ తిరిగి అక్కర్లేదు. మనం ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు అని కూడా వాళ్ళు చెప్పారు. మీరు ఎక్కడ అక్కర్లేదు, ఇండస్ట్రీ పెట్టుకొని మాకు చెప్పండి అని కూడా చెప్పండి. ఓపెన్ గా అంచెలంచెలుగా ఎదిగి ఆనెస్ట్ ప్రధానమంత్రి మన జీవితంలో కరప్షన్ గాని చెడ్డ పేరు గాని బంధుపీతులకి పనిచేస్తారనే పేరు కూడా లేదు. చాలా మంది బంధువులు చూస్తున్నారు. ఎవ్వరు కూడా ఆర్థికంగా ఎవరు కూడా పైకి రాలే. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, దేశ్ముఖ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి ఏం పెద్ద సపోర్ట్ కూడా లేదే. ఎవరికి కూడా పేదల ఇంతవరకు పేదలు లక్ష్మీకాంతరావు గారు వినయ్ భాస్కర్ చెప్పినట్టు ఈ దేశం బాగుపడాలంటే ఆయన నిర్ణయం తీసుకున్న నిర్ణయాలే మనం గుర్తు చేసుకోవాలి. సంస్కరణలు తీసుకొచ్చారు. పివి నరసింహరావు గారు
ఈ దేశానికి ఒక వెన్నుముక అధిగా తయారయ్యాడు. సరే చాలా విషయాలు చెప్పాలని ఉన్నాయి, కానీ పివి నరసరావు గారి గత ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోలేదు. ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. ఆయన చేసిన సేవలను కూడా ఎవరు కూడా చేయరు. ఆయన చనిపోతే మాకు తెలుసు ఢిల్లీల సంస్కరణ చేయవలసిన బాధ్యత ఏ ప్రధానమంత్రి చనిపోయినా ఢిల్లీలో చేయాలి. కానీ ఢిల్లీలో చేయకుండా అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో చేయకుండా హైదరాబాద్ లో చేసిందంటే ఎంత పాశ్చాత్య చూసిందో. తెలంగాణ మీద తెలంగాణ బుద్ధిబిడ్డ మీద చూపెట్టిన ఆ రోజు కపట ప్రేమ కాంగ్రెస్ పార్టీ అధికారం నుండి కూడా చేరేసిపోయారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన ట్రాన్స్కో డివిజనల్ ఇంజనీర్ కార్యాలయ భవనాన్ని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిందని అన్నారు. జిల్లాకు 3440 కెవీ సబ్స్టేషన్లు వచ్చాయని, అనంతగిరి, రంగనాయక, మల్లన్న, కొండపోచమ్మ రిజర్వాయర్లతో సిద్దిపేట కేంద్రం పెద్ద జంక్షన్గా మారిందని అన్నారు. 440 కెవీ కోరకొండ్ల నుండి సెకండ్ కనెక్షన్ కోసం 40 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో డయాలసిస్ కేంద్రాన్ని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతతో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ డయాలసిస్ బాధితులకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే 5 కేంద్రాలను ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఆలేరులో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి సాంత్వన లభిస్తుందని స్పష్టం చేశారు. ఫ్లోరోసిస్ బాధితులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు బీబీనగర్లో ఎయిమ్స్తో పాటు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 2 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. సోదరి శాసనసభ్యురాలు సునీతా మహేందర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అసలు హాస్పిటల్కు రావడాన్ని మనం స్వాగతించాం. పేషెంట్లకు శుభాకాంక్షలు చెప్పడానికి అవకాశం లేదు, చెప్పకూడదు. ఎందుకంటే ఎవరిని పేషెంట్ కావాలని కోరుకోకూడదు. పేషెంట్ బాగా తిరిగి వెళ్ళేటప్పుడు వెళ్తే శుభాకాంక్షలు చెప్పవచ్చు, కానీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి, అది కొంత ఉపశమనం. ఎందుకంటే జబ్బు వచ్చినప్పుడు తప్పదు ఎంత దూరమైనా వెళ్ళాలి. గతంలో కిడ్నీ జబ్బులు వస్తే ముంబై వెళ్ళేవాళ్ళం. భారతదేశంలో ప్రారంభంలో ముంబై మాత్రమే వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత హైదరాబాద్లో ప్రారంభమైంది. దేశంలో కరోనా నుండి కోలుకునే రోగుల శాతం మరింత మెరుగైంది. కరోనా రికవరీ రేటు 58.56% చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,906 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 5,28,859 చేరింది. మరోవైపు ఇదే సమయంలో 410 మంది మృతి చెందడంతో మరణాల సంఖ్య 16,095 పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,03,051 యాక్టివ్ కేసులున్నాయి. ఇక కోలుకున్న వారి సంఖ్య 3,09,713 నమోదైంది. ఇప్పటి వరకు మొత్తం 82,27,802 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నిన్న ఒక్కరోజే 2,31,095 పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇక రాష్ట్రాల పరంగా చూస్తే మహారాష్ట్ర 159,133, ఢిల్లీ 80,188, తమిళనాడు 78,995, గుజరాత్ 30,709, ఉత్తరప్రదేశ్ 21,549గా వరుసగా అత్యధిక కేసులతో కొనసాగుతున్నాయి. దేశంలో కరోనా తీవ్రతపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ నేతృత్వంలోని కేంద్ర మంత్రుల ప్రత్యేక బృందం సమావేశమై కట్టడి చర్యలపై సమీక్షించింది. ఈ సందర్బంగా హర్షవర్దన్ మాట్లాడుతూ దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల్లో 85%, నమోదైన మరణాల్లో 87% కేవలం 8 రాష్ట్రాల్లోనే ఉన్నట్లు వెల్లడించారు. ఈ జాబితాలో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్తో పాటు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని తెలిపారు.
కాగా విస్తృతంగా ఉపయోగించే స్టెరాయిడ్ ఔషధం డెక్సామెథాసోన్ను కోవిడ్ 19 బాధితులకు వాడేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతించింది. ఇతర ఉపశమన చర్యలతో పాటు ఈ మందును కూడా బాధితులకు ఇవ్వవచ్చని సూచించింది. మిథైల్ ప్రెడ్నిసోలాన్ ఔషధానికి ప్రత్యామ్నాయంగా చౌకగైన డెక్సామెథాసోన్ను ఉపయోగించవచ్చని ఆరోగ్య శాఖ తెలిపింది. దేశం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లను అధిగమించగలమన్న విశ్వాసాన్ని మన్ కీ బాత్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు కల్పించారని కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ అన్నారు. ఈ ఏడాదిలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్న 2020 సంవత్సరం సరికొత్త దిశ చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. घटनाओं के और चुनौतियों के पृष्ठभूमि पर उन्हें जनता को एक विश्वास दिलाया कि 2020 में नई चुनौतियां आई, अनेक संकट आए, लेकिन इसके लिए ये साल खराब नहीं होगा, ये वर्ष भी नई दिशा देगा भारत को और 130 करोड़ लोगों के जनसहभागिता से इन चुनौतियों को हम पार करेंगे और ये साल भी एक कामयाब साल बनाएंगे. तो ये विश्वास जगाना बहुत महत्वपूर्ण है और उन्होंने उसके साथ जिस तरह से अपने वीर जवानों को श्रद्धांजलि भी दी, पीवी नरसिंह राव जी के जीवन पर भी उन्होंने बात की, तो और बाकी घर में कैसे समय बिताए इसके बारे में जो बताया, ये बेहद ही लोगों को अच्छा लगा है और इसलिए ये मन की बात एक महत्वपूर्ण कम्युनिकेशन का आधार बना है देश के मुखिया और देशवासी इनका सीधा नाता. కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. ఆ పార్టీ భారత వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతోందని ఘాటుగా స్పందించారు. సంక్షోభ సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చిల్లర రాజకీయాలు చేయడం శోచనీయమని పేర్కొన్నారు. కరోనా వైరస్ మహమ్మారి, లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా దుందుడుకుతనం వల్ల భారత సవాళ్లను ఎదుర్కొంటుందని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఈ రెండు యుద్దాలపై గెలిచి తీరుతుందని అమిత్ షా స్పష్టం చేశారు. की चिंता कर रहा है, पल पल की जानकारी उनको मिल रही है, वो सामने से भी इसकी परीक्षा करें, इसलिए कृपया पैनिक में मत आइए. और प्रधानमंत्री जी के बहुत स्पष्ट निर्देश हैं कि दिल्ली को इस संकट से बाहर निकालना है. कोरोना के खिलाफ भारत सरकार ढंग से लड़ी है. मैं राहुल जी को एडवाइस नहीं दे सकता, उनको एडवाइस देने का काम उनकी पार्टी के नेताओं का है. और मैंने पहले भी कई इंटरव्यू में कहा कि कुछ वक्रदृष्टा लोग होते हैं, उनको सीधी बात भी वक्र दिखाई पड़ती है. जहां तक कोरोना की लड़ाई का सवाल है, भारत सरकार ने यह लड़ाई ढंग से लड़ी है और विश्व के परिप्रेक्ष्य में कोरोना को देखेंगे तो हमारे आंकड़े बहुत अच्छे हैं, बहुत अच्छे विश्व के परिप्रेक्ष्य. దేశం మొత్తం పురోగతి దిశగా పయనిస్తుంటే పశ్చిమ బెంగాల్ మాత్రం వెనుకబడిందని, దీనికి రాష్టంలోని ప్రభుత్వ వైఫల్యమే కారణమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బెంగాల్ జనసంవాద్ వర్చువల్ ర్యాలీని ఉద్దేశించి నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తూ, మోదీ ప్రభుత్వం ధైర్యంగా అధికరణం, పౌరసత్వ సవరణ చట్టం చేయడంతో పాటు ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ వంటిని రద్దు చేశారని అన్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వీటిని స్వాగతించకుండా అనాలోచితంగా వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. उसके खिलाफ भी बोलते आए बंगाल के सरकार ममता बनर्जी जी के नेतृत्व में. उस आर्टिकल 370 का मतलब ही क्या है? मां माटी मनुष्य बोलने वाले बंगाल के नेतृत्व को इसको तो स्पष्ट अर्थ होना चाहिए. बंगाल के बहन जम्मू कश्मीर में महिला का हक ही छीनता है 370, आर्टिकल 370. वो अगर शादी करती है कोई और प्रांत से, किसी और से, उनका जन्म से जो हक है वो सब खो जाते हैं महिला. ऐसे ही आज बंगाल में बार बार बोला जाता है कि हम वेरी सेक्युलर है, हम डेवलपमेंट के लिए सर्व वर्ग के साथ काम करते हैं, मगर वो आर्टिकल 370 के वजह से जम्मू कश्मीर में शेड्यूल कैस्ट का
हक छीना जाता था, कोई उनका हक उनको देते नहीं थे। आर्टिकल 370 के वजह से उसको हटाने में आज महिला भी, शेड्यूल कैस्ट भी, शेड्यूल ट्राइब्स भी, सबको, जैसे हम सबको मिलता है अधिकार मिल रहा है। ममता बनर्जी जी, आप इसको क्यों खिलाफ करते हो? ऐसे ही और वो 60 साल से हमारे चुनाव के प्रॉमिस था, हर एक मैनिफेस्टो में आर्टिकल 370 को हटाने के बात करते थे और हम हटा कर दिया है। ये चुनाव के द्वारा दिए हुए एक प्रॉमिस से संकल्प है, उसको हमने निभाया। वार्ताल मुगिंचे मुंदु मुख्यांशालु मरोकसारी। సవాళ్లను అవకాశాలుగా మలచుకుంటూ రక్షణ సాంకేతిక రంగాల్లో భారత్ బలోపేతమవుతోందన్న ప్రధాని, స్థానిక ఉత్పత్తుల వాడకానికి దేశ ప్రజలు మొగ్గు చూపాలని మోదీ విజ్ఞప్తి. సరిహద్దుల్లో చైనా దూకుడుకు ధీటుగా బదిలిచ్చామన్న ప్రధాని మోదీ, రెచ్చగొట్టే వారికి ఎలా జవాబివ్వాలో భారత్ కు బాగా తెలుసని స్పష్టీకరణ. పీవీ మన తెలంగాణ టీవీ అని కితాబిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని ప్రధానికి లేఖ. కరోనా కట్టడికి వ్యూహం ఖరారు చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం. జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ విధింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. దేశంలో కరోనా రికవరీ రేటు 59% చేరిక. కొత్తగా 19,906 పాజిటివ్ కేసులు, 410 మరణాలు నమోదు.